ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏడు లక్షల పద్నాలుగు వేల ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల నలభై ఒక్క వేల పీపీ కిట్స్ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా హైడ్రాక్సీ క్లోరిక్విన్ ఏదైతే ట్యాబ్లెట్స్ ఉన్నాయో అవి కూడా సుమారు ఇరవై రెండు లక్షల యాభై వేల టాబ్లెట్స్ను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈరోజు వెంటిలేటర్స్ షార్టేజ్ ఉందనే విషయం చర్చ జరుగుతూ ఉంది చాలా హాస్పిటల్లో పేషెంట్స్ మాకు శ్వాస ఆడడం లేదు కరోనా కారణంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది వెంటిలేటర్స్ పెట్టండి అని మరి చెప్పినా కూడా మాకు పెట్టడం లేదు అని చెప్పి మనం ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరడం జరిగింది తెలంగాణకు వెంటిలేటర్స్ కావాలని పన్నెండు వందల ఇరవై వెంటిలేటర్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఇప్పటికే ఆరు వందల ఎనభై ఎనిమిది వెంటిలేటర్స్ తెలంగాణ రాష్ట్రానికి చేరాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా వైద్య పరీక్షలు చేయడానికి కావలసినటువంటి ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాబ్లు కూడా ముప్పై ఆరు ల్యాబ్లు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కిట్స్ ఏవైతే ఉంటాయో ఒక లక్ష ఇరవై రెండు వేల కిట్స్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్టీపీసీఆర్ కిట్స్ రెండు లక్షల తొంభై వేల నాలుగు వందల ఇరవై ఏడు కిట్సు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది విటీఎం కిట్సు యాభై రెండు వేలు వీటిఎం కిట్స్ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీకు కావలసినటువంటి అదనపు కిట్స్ కూడా మీరు మరి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు వైద్య శాఖ తరఫున రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు ఎక్విప్మెంట్స్ కోసము తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈరోజు ఢిల్లీలో కూడా చాలా తీవ్రంగా ఉండింది కానీ ఢిల్లీ ప్రభుత్వము ఇక్కడ కరోనా పరీక్షలు వేగవంతం చేయడంతో అది కొంత అదుపులోకి వస్తూ ఉంది అనేక రాష్ట్రాలు కూడా ఆ దిశలో కరోనా పరీక్షలు చాలా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారితో నేను ఈ విషయము ఇప్పటి వరకు చర్చించాను వారు కూడా మరి తెలంగాణ వైద్యశాఖ మంత్రితో మాట్లాడతారని చెప్పారు